మహబూబాబాద్ జిల్లాలో మహిళా ట్రైనీ ఎస్ఐపై లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఈ సంఘటనపై మహిళా సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం ముందు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ధర్నా నిర్వహించారు. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని మరిపెడ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ శ్రీనివాసరెడ్డి అత్యాచార యత్నానికి పాల్పడ్డారంటూ మహిళా శిక్షణ ఎస్ఐ వరంగల్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు ఆమె కుటుంబ సభ్యులు సిపిని కోరారు. గత రాత్రి ఎస్ఐ అడవిలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి యత్నించారంటూ ట్రైనీ ఎస్ఐ ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ శ్రీనివాసరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఘటనకు సంబంధించి దర్యాప్తునకు ఆదేశించిన ఉన్నతాధికారులు మరిపెడ ఎస్ఐను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ఆర్యవైశ్య